ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ప్రజలు 55 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు 10 ఏళ్ల అవకాశం ఇచ్చారన్నారు. ఇరు పార్టీలకు ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేం లేదన్నారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మిడ్ ది ప్రెస్ లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకను మోడల్ గా చూపిస్తున్నారని, అక్కడ 5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. కన్నడ రైతులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా అని కాంగ్రెస్ నాయకుల్ని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావని స్పష్టం చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తాము ప్రజల్ని నమ్ముకున్నామని పోల్ మేనేజ్మెంట్లు కాదన్నారు. ఇక్కడ నేను ఏదైనా స్వేచ్ఛగా ఉండవచ్చు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఫ్రెటర్నిటీ ఈక్వాలిటీ లిబర్టీ అన్నారు, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, ఈ మూడింటిని ఈరోజు ఆచరణలో చూపెడుతోంది తెలంగాణ. తెలంగాణలో ఈరోజు 9.5 ఏళ్లుగా కరువు లేదు, కర్ఫ్యూ లేదు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏం తినాలన్నా, ఏ బట్టలు వేసుకోవాలన్నా ఎలాంటి పరిమితులు కానీ పాబంది కానీ లేదు. ఎవరు ఎట్లా ఉండదలుచుకుంటే అట్లా నిరాటంకంగా ఉండవచ్చు. ప్రభుత్వం తరఫున ఆ విషయంలో ఎట్లాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. దేశవ్యాప్తంగా మీరు పరిస్థితులు చూస్తూ ఉన్నారు. చివరికి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తింటే వాళ్ళ మీద దాడులు, జై శ్రీరామ్ అనకపోతే దాడులు, చివరికి రైలు డబ్బాలో పోతున్నప్పుడు స్కల్ టోపీ గడ్డం ఉంటే వాళ్ళ మీద దాడులు. ఇది ఈరోజు దేశంలోని పరిస్థితి. కానీ దేశంలోని ఇతర పరిస్థితులకి తెలంగాణకి తేడా ఏంటంటే ఒక సమ్మిళిత అభివృద్ధి. అది ఎవరైనా కావచ్చు, జాతి ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, పురుషుడు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ వ్యత్యాసం లేకుండా, లింగ వివక్ష కానీ, వర్ణ వివక్ష కానీ, కుల వివక్ష కానీ, ఏ వివక్ష లేకుండా, మత వివక్ష కానీ లేకుండా ఒక ఇంక్లూసివ్ సొసైటీ నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం, నెంబర్ వన్. రెండవది, నేను సమగ్ర సమతుల్య సమీకృత అన్నాను. అంటే ఏ పని చేసినా ఒక ఎజెండాతో, స్పష్టతతో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది. తలసరి ఆదాయం పెరగడం, జిఎస్డిపి ఇవాళ భారతదేశంలోని అగ్రభాగాన్ని ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, సమతూకం ఉండడం చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర నిర్వహణలో, రాష్ట్రాన్ని నడిపే క్రమంలో సమతూకాన్ని పాటించాలి. భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకొని, ఈ దేశానికి ఏది అవసరం, ఈ దేశంలో ఉండే పేదలకు ఏం కావాలి, ఈ దేశంలో ఉండే ఇతర వర్గాలకు ఏం కావాలి, ఇవన్నీ అర్థం చేసుకొని, ఇక్కడి జీవితాన్ని అర్థం చేసుకొని సామాజిక స్పృహతో పనిచేసే ప్రభుత్వాలు కావాలి. ఈరోజు కేంద్రంలో ఉన్న పార్టీ ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు నిందాపూర్వకంగా, రేవడీ కల్చర్ అని చెప్తుంటాడు ఆయన. నిజంగా ఆ మాట విన్నప్పుడు, ఈయన ప్రధానమంత్రిగా మాట్లాడుతున్నప్పుడు బాధ అవుతుంది. ఎందుకంటే ఈరోజు కోవిడ్ తర్వాత అత్యధికంగా పేదలుండే దేశం ఏది ప్రపంచంలో అంటే భారతదేశం. నైజీరియాని దాటిపోయినాం మనం ఇవాళ పావర్టీలో. అట్లాంటి భారతదేశం, ఇంకా ఎదుగుతున్న దేశంగా ఉన్న భారతదేశం, అత్యధిక పేదలున్న దేశం, ఇవాళ అత్యధిక అన్నార్థులున్న దేశం, హంగర్ ఇండెక్స్లో 113 ర్యాంకులో ఉన్న దేశంలో పేదలకి 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తుంటే నిందాపూర్వకంగా మాట్లాడే పాలకులు ఉండడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన దురదృష్టం. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక అద్భుతమైన సమతూకం, డెవలప్మెంట్ వెల్ఫేర్ని ఈక్విటబుల్గా, ఈక్వల్గా మేనేజ్ చేస్తూ, ఈక్వానిమిటీతో సమతూకాన్ని పాటిస్తూ, డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో టాప్ 5లో ఉంది తెలంగాణ. ఇంకోవైపు ఫిస్కల్ ప్రూడెన్స్ని ఎగ్జిబిట్ చేసే విషయంలో, ఫిస్కల్ ప్రూడెన్స్ అంటే అప్పుల విషయంలో కానీ ఇంకోటి కానీ పెరుగుతున్న వృద్ధి రేట్కి అప్పులకు కూడా ఒక సమతూకాన్ని పాటిస్తూ, ఆర్బీఐ చెప్పేది ఏంటి, డెట్ జిఎస్డిపి రేషియో చూడాలంటారు, అప్పులు జిఎస్డిపి యొక్క నిష్పత్తి చూడాలంటారు. అందులో బాటమ్ 5 స్టేట్స్లో ఉంది తెలంగాణ, 28 స్టేట్స్లో 23rd ర్యాంక్లో ఉంది తెలంగాణ డెట్ జిఎస్డిపిలో, అదే వృద్ధి రేట్లో టాప్ 5లో ఉంది. అంటే ఇంత అద్భుతమైన సమతూకం ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒకవైపు వెల్ఫేర్ రూపంలో ఈరోజు పేదలని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న తెలంగాణ సంక్షేమ